हाय फ्रेंड्स एला उन्नारू वेलकम टू विजय किचन बंबाई रव्व तो वडियालु एला पेट्टालो चूपिस्तानु ई वडियालु पेट्टडं चाला ईजी अंडी ओकेसारी एक्कुव पेट्टुकोनि स्टोर चेसुकुंटे नेक्स्ट इयर सम्मर वच्चेदाका ई वडियालु निल्व उंटायि ముందుగా వడియాలు పెట్టడానికి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి దీన్ని ఉప్మా రవ్వ సుజీ రవ్వ అని కూడా అంటారు ఈ రవ్వను మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి రవ్వను ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవడం వలన వడియాలు చాలా పల్చగా వస్తాయి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పిండిని చూద్దాము చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుందాము ఇప్పుడు ఈ పిండిలో 2 కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి దీనిలో నీళ్లు పోసుకున్న తర్వాత ఉండలు లేకుండా ఇలా గరిటతో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలో మసాలా కోసం 6 ఎండి మిరపకాయలు 1 టీ స్పూన్ జీలకర్ర 1 టీ స్పూన్ వాము వేసుకొని వీటిని కచ్చపచ్చగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని దీనిలో 7 కప్పుల వరకు నీళ్లు పోసుకుందాము ఒక కప్పు రవ్వకి 7 కప్పులు నీళ్లు పోసుకోవాలి మనం ముందుగానే రవ్వలో 2 కప్పులు నీళ్లు పోసుకొని కలుపుకున్నాము మొత్తం కలిపి 9 కప్పులు పోసుకోవాలి ఈ నీళ్లు కొంచెం వేడైన తర్వాత దీనిలో సరిపడినంత salt వేసుకోవాలి అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కారం జీలకర్ర వామును కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా అన్ని వేసుకున్న తర్వాత ఈ నీళ్ళను బాగా మరిగించుకోవాలి ఈ నీళ్ళు మరుగుతున్నప్పుడు మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకొని రవ్వ నీళ్ళను ఒకసారి కలుపుకొని రవ్వ నీళ్ళు పోసుకుంటూ ఇంకో చేత్తో కలుపుకుంటూ ఉండాలి చూడండి రవ్వ కొంచెం చిక్కబడింది ఇలా 2 నిమిషాలు కొంచెం సేపు మనం ఉడికించుకోవాలి 2 నిమిషాల తర్వాత చూడండి రవ్వ ఇంకొంచెం చిక్కబడింది వడియాలు పెట్టడానికి ఇంత చిక్కగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారనిద్దాము ఇప్పుడు నేను ఒక ప్లాస్టిక్ కవర్ మీద వడియాలు పెట్టుకుంటున్నాను ఇలా చిన్న గరిట తీసుకొని ఇలా వడియాలు పెట్టుకుంటే సరిపోతుంది మీకు ప్లేస్ ఉంటే మీరు ఏదైనా కాటన్ సారీ లేదా సిల్క్ సారీ మీదైనా వడియాలు పెట్టుకోవచ్చు నేను ప్లాస్టిక్ కవర్ మీద ఇలా వడియాలు పెట్టుకుంటున్నాను కాబట్టి ఈ పిండిని కొంచెం సేపు చల్లార్చిన తర్వాత పెట్టుకుంటున్నాను మీరు సారీ మీద పెట్టుకుంటే వేడిగా అయినా పెట్టుకోవచ్చు ఇలా అన్నిటిని పెట్టి బాగా ఎండలో ఎండబెట్టుకోవాలి ఇలా అన్ని పెట్టిన తర్వాత ఒక రోజంతా బాగా ఎండలో ఎండబెట్టుకోవాలి చూడండి ఎండిన తర్వాత వడియాలు ఇలా ఉంటాయి మనం ప్లాస్టిక్ కవర్ మీద పెట్టాం కాబట్టి వడియాలు తొందరగా ఊడవస్తాయి చూడండి ఎలా వస్తున్నాయి ఇలా తీసిన తర్వాత మరొక 2 రోజులు ఎండలో ఎండబెట్టుకుంటే సరిపోతుంది చూడండి మన వడియాలు ఎండలో బాగా ఎండిన తర్వాత ఎలా వచ్చాయో చూడండి ఇప్పుడు ఈ వడియాలను నూనెలో వేసి మీకు చూపిస్తాను నూనె బాగా వేడైన తర్వాత వడియాలు వేసుకుందాము చూడండి వడియాలు పొంగి పెద్ద సైజు లో వచ్చాయి ఇలానే మరికొన్ని వడియాలు వేయించుకుందాము ఈ వడియాలు సాంబారు పప్పు రసంలోకి చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్